So basically, chinna tondare finish chesta. I started my journey with doing playback singing. From my debut movie was Josh Nagachaitanya's until Mona Falaknama Das and you know Maharishi movie. So appan nunchi ippudu variki commercial hit songs ani paartu vastunna. Then I started doing my independent music anamata. So if endante playback singer ante screen venkara pardeke pichega aadmi antaru. So we never get a chance to show our face to people. Ippadiki enni paadalu vaadna ee paada nenu baadna ani cheppukovalsina sthiti untunde. So then later on I started doing independent music. So independent music baa click ayindi. So people nunchi manchi response vachindi. Aa independent music chusi Sujayan and Sushil and they gave me opportunity to do to compose two songs in this movie. And I really thank you Sushil anna and Sujay anna appeared anna. So and Sunil garu kuda chaala manchi chesara. I have composed two songs in this movie and Sunil garu three songs chesinattunnaru. So two songs. So thank you everyone once again. Audio chaala baagundabothundi seriously. Thanks a lot. Invitation to unveil our poster chaala thank you ma ante. So it's been a long journey maaku. 2 years we worked on the script and then it almost took us almost more than a year to make the movie. We have had a very good journey. Mem anukunnattuga edaithe message pass cheyalanukunamo we feel that ki memu aa message pass cheyagaligamo maa movie dwara. Entante ee movie is a journey of a boy ante it could be anybody, boy or a girl. కానీ మన దాంట్లో ఏంటంటే ఒక ఇంజనీర్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఏంటంటే నువ్వు అమెరికా పోవాలి, అమెరికా పోతేనే నువ్వు సక్సెస్ఫుల్, నువ్వు అక్కడ అమెరికాలో ఏం చేసినావు నాకు తెలియదు కానీ నువ్వైతే అమెరికాలో ఉండాలి అనేది ఇప్పుడు ఒక చాలా మన కరెంట్ ట్రెండ్ మిడిల్ క్లాస్లో. సో అది టాపిక్గా తీసుకొని అంటే ఒక పర్సన్ ఎట్లా ఫేస్ చేస్తాడు ప్రెషర్ ఫ్రమ్ పేరెంట్స్ కానీ ఒక సొసైటీ నుంచి కానీ అండ్ దెన్ ఎంత డెస్పరేట్ అయిపోతాడు ఆ అటెంప్ట్స్లో. అయితే అది దాని కొద్దిగా కామికల్గా వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేయడము అలా చూపెట్టుకుంటూ మనకు ఏంటంటే ఆ జర్నీలో హీ డిస్కవర్స్ హిమ్సెల్ఫ్, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తాడు. గెయిన్ చేసి దాంట్లో ఫ్యామిలీ వాల్యూస్ అనేది ఒకటి మళ్ళీ ఏంటంటే మన పేరెంట్స్కి ఏమవుతుంది వెన్ వీ లీవ్ దెమ్ ఇన్ ఇండియా, ఏమైపోతుందంటే మనం అందరము మోస్ట్ ఆఫ్ అస్ లెఫ్ట్ యుఎస్ ఫస్ట్ వేవ్ 1990స్లో మనం వెళ్ళడం స్టార్ట్ అయింది. అప్పుడు పేరెంట్స్ ఆర్ నౌ ఓల్డ్. సో ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది ఏంటంటే పేరెంట్స్ హూ హ్యావ్ డోంట్ హ్యావ్ కిడ్స్ విత్ దెమ్ వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారు అనేది ఇది మనము మూవీలో చూపెట్టుకుంటూ మనము ఒక అంటే దీన్ని క్లైమాక్స్ తీసుకెళ్తాం. సో దట్ ఈస్ ద మూవీ అబౌట్ అండ్ దట్స్ ద టైటిల్ ప్రెషర్ కుక్కర్. ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అంటే ప్రతి ఇంట్లో ఏంటంటే కొడుక ఇది చేయాలి, బిడ్డ నువ్వు ఇది చేయాలి, ఇది చేయకపోతే నువ్వు వేస్ట్ అంటే ఆ ప్రెషర్ ఎంత ఉంటుందంటే తన ఓన్ ప్యాషన్స్ కానీ తన ఓన్ డ్రీమ్స్ పక్క పెట్టేసుకొని సొసైటీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది నన్ను అని అది చేసుకుంటూ వెళ్తారు. కానీ దీనివల్ల ఏమవుతుంది, తన ఓన్ పర్సనాలిటీకి ఏమవుతుంది, తన ఫ్యామిలీకి ఏమవుతుంది, ఈ కాన్సిక్వెన్సెస్ అనేది మేము మూవీలో ఎట్లా అంటే కొద్దిగా కామెడీ అండ్ సటైర్ అండ్ దెన్ అఫ్కోర్స్ డ్రామా తోటి ప్రజెంట్ చేసినాం. అండ్ వీ హోప్ దట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ విల్ బీ ఏబుల్ టు అప్రిషియేట్ దిస్. నాట్ ఓన్లీ దట్ వీ హోప్ దట్ ఈవెన్ ఫ్యామిలీస్ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ ఇట్ అంటే యంగ్ పీపుల్ విల్ బి ఏబుల్ టు రిలేట్ టు ఇట్ అంటే అవునవును అదే మా ఇంట్లో కూడా ఇట్లే ఉంది, మా నాన్న కూడా ఇట్లా అంటాడు ఎప్పుడు అట్లా సేమ్. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే అవును ఏంది మేము కూడా మా కిడ్స్ని ఇట్లా పుష్ చేస్తున్నాం అన్న దే విల్ బి ఏబుల్ టు రిలేట్. అండ్ ఈవెన్ ఇంకా చెప్పాలంటే ఓల్డ్ పీపుల్ కూడా ఏంటంటే అవును ఏమైపోతుంది మాకు ఒక ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వెన్ వీ వాంట్ అవర్ కిడ్స్ టు బీ నియర్ అస్ అని అంటే వాళ్ళు కూడా రిలేట్ చేస్తారు. సో దట్ ఈస్ ద మూవీ అబౌట్. ఇందులో సైరోనక్, ప్రీతి అండ్ రాహుల్ రజాయ్ అండ్ దెన్ తనిఖీల బర్ని గారు హ్యాడ్ హ్యాస్ ఎ వెరీ బిగ్ రోల్. దెన్ సివిల్ నరసింహ గారు హ్యాస్ గాట్ ఎ వెరీ బిగ్ రోల్, సంగీత గారు. సో దే ఆల్ అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ హ్యాడ్ అదర్ క్యారెక్టర్స్ యూనో ప్లేడ్ బై అదర్స్. అంటే వీ ఫీల్ దట్ ద మూవీ ఈజ్ ఎంటర్టైనింగ్. అండ్ రాహుల్ సిప్లిగంజ్ ని అదే చెప్పినట్టు తను మాకు ఒక టూ సాంగ్స్ ఒక టైప్ ఇట్లా మాస్ అండ్ తెలంగాణ హైదరాబాద్ కావాలని ఉండే. సో వీ వెంట్ అండ్ పిక్ డిమ్ అప్ అండ్ వేరే సునీల్ కశ్యప్ డిడ్ ద వెరీ నైస్ ఏదంటారు రొమాంటిక్ అండ్ సాడ్ సాంగ్స్. సో దట్ హెస్ బీన్ అవర్ జర్నీ. అండ్ నగేష్ హ్యాడ్ బీన్ గ్రేట్ విత్ హిస్ యునో ఫోటోగ్రఫీ అండ్ అఫ్ కోర్స్ అనిత్. దెన్ వీ హ్యావ్ హ్యాడ్ నరేష్ డూయింగ్ ద ఎడిటింగ్. And I just met Sujay gar recently. There's a lot of clarity aina em cheddam anukune daniki. He's very very clear on what he wanted to do. Oka very illustrious career
యుఎస్లో ఉండి ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉంటూ సినిమా గురించి ప్యాషనెట్గా హీ అండ్ హిస్ బ్రదర్, ఇట్స్ వెరీ నైస్ టు సీ టూ పీపుల్, టూ బ్రదర్స్ మేకింగ్ ఎ ఫిల్మ్. అండ్ హీఈస్ వెరీ వెరీ క్లియర్, ఆయన ఏం కథ చెప్పాలనుకునేది చాలా క్లారిటీగా చెప్పారు, వెరీ టాపికల్ సబ్జెక్ట్. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ. దే వర్క్డ్ హార్డ్ ఫర్ ఎ ఇయర్, ది యాక్టర్స్, ఆల్ ది టెక్నీషియన్స్, ఆల్ ఆఫ్ యూ, అండ్ అప్పిరెడ్డి గారు ది అదర్ ప్రొడ్యూసర్, ఆల్ సింగర్, ఆల్ ఆఫ్ యూ. ఐ డోంట్ నో యూ బై నేమ్ ఈజీలీ, బట్ సాయి రోనక్ ప్రీతి నగేష్ ఇస్ చాలా రోజుల నుంచి పరిచయం, హీస్ బీన్ విత్ అస్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ ఐ థింక్. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ న్యూ పీపుల్ కమింగ్ మేకింగ్ ఫిల్మ్స్, టాపికల్ ఫిల్మ్స్, అండ్ ట్రయింగ్ టు మార్కెట్ దిస్ ఫిల్మ్ ఇన్ ద రైట్ మేనర్. ఇది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి దే హ్యావ్ అ వెరీ గుడ్ ప్లాన్, అండ్ ఐ విష్ దే ఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్ ప్రాపర్లీ. ఎప్పుడైనా చిన్న సినిమాని వీ నీడ్ టు టేక్ ఇట్ టు ద పీపుల్ అండ్ దెన్ దే విల్ మేక్ ద డెసిషన్ అండ్ కమ్ టు ద మూవీస్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ దేర్, ఇఫ్ దెర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ ఐ విల్ ష్యూర్లీ బి దేర్. ప్రెజర్ కుక్కర్ వచ్చేసి యాక్చువల్గా ఈ మూవీ నేను ఫస్ట్ కమిట్ అయ్యేటప్పుడు సుజయన్నతో కలిసిన ఒక ఫస్ట్ టైం స్టోరీ నరేజ్ చేసినప్పుడు అతను బ్యాక్గ్రౌండ్ విని చాలా అంటే ఈ మూవీ డెఫినెట్గా మంచి సెన్సిబుల్తో ఉంటుందనేసి యాక్సెప్ట్ చేశాను, అదే ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ ఫర్ ఇంట్లో చూస్తారు. అండ్ కింద క్యాప్షన్ ఉంది, ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అని. సో మీ అందరి ద్వారా, మీడియా అందరి ద్వారా రేపు పొద్దున ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్ ఆడియన్ చేతిలో ఫోన్ ఉంటుంది, వాళ్ళ రేపు ప్రతి ఒక్కళ్ళ చేతిలో అందరి ఫోన్లో ఇదే లొల్లి ఉండేలా దయచేసి మీరు కోఆపరేట్ చేయాలి. థియేటర్లో డెఫినెట్గా లొల్లి ఉంటుందని నా సైడ్ నుంచి నేను హామీ ఇస్తున్నాను. రాహుల్ సిప్లికంజ్ రెండు సాంగ్స్ ఇచ్చాడు, ఫస్ట్ సాంగ్ అయితే కేక ఉంటుంది మన భాషలో చెప్పాలంటే, ఆడియో రేపు పొద్దున్న మీరు వింటారు, సూపర్గా ఉంటుంది. అండ్ ప్రమోషనల్ సాంగ్ ఒకటి చేసాం పబ్లో, అది మోస్ట్ ప్రాబ్లీ మేము ఫస్ట్ అది తీసుకొస్తాం అనుకుంటా మార్కెట్లోకి, అదిరిపోద్ది అది విజువల్గా కూడా. అండ్ ఇంకేం చెప్పాలి నాకు గుర్తు రావట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడదాం అనుకున్నాను కానీ మా ఎడిటర్ నరేష్ రెడ్డిని చూసిన తర్వాత నాకు కొంచెం నర్వస్ ఫీలింగ్ వచ్చింది. మనోడు చాలా బీఎడ్ వేయించుకొని చాలా రఫ్గా ఉంటాడు, ఇక్కడ మైక్ ఇవ్వగానే కొంచెం టెన్షన్ మాట్లాడాడు. సో దట్స్ ఆల్ అండి. అండ్ ఫస్ట్లీ మీడియా అందరికీ, మిమ్మల్ని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు సార్, ఐఎమ్ మీటింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ ఫర్ జాయినింగ్ అస్. ఐ డోంట్ నో వాట్ టు సే, అ బిట్ నర్వస్ బట్ యా వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ యు నో వీ హ్యావ్ అన్వీల్డ్ ద పోస్టర్ ఆఫ్ అవర్ ఫిల్మ్. సో ఫస్ట్లీ చెప్పాలంటే దిస్ ఫిల్మ్ ఇస్ అ డ్రీమ్ కమ్ మూమెంట్ ఫర్ మీ, బికాస్ యు నో 2 years బ్యాక్ ఐ డ్రీమ్డ్ ఆఫ్ ఐ సా పోస్టర్ అండ్ యునో ఐ అప్పటి నుంచి నాకు మైండ్లో ఒకటే ఉంది దట్ నా పోస్టర్ కూడా ఉండాలి అలా. సో ఈరోజు మేము పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము, సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ, ఇట్స్ సో ఓవర్వెల్మింగ్. అండ్ ద రీజన్ బిహైండ్ దిస్ ఐ వుడ్ సే ఫస్ట్లీ సుజాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, సుశీల్ సార్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మధురా సీజా సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, బికాస్ యునో నా కెరియర్లో ఇంత తొందరగా అయినా జస్ట్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఐఎమ్ లైక్ హీరోయిన్ అండ్ ఐఎమ్ టుడే హియర్, సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఎస్ ఆబ్వియస్లీ సాయి రోనక్ థ్యాంక్ యూ, అండ్ టు ఎవ్రీ వన్ లైక్ ఎంటైర్ టీమ్, రాహుల్ సిప్లిగంజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. యా చాలా తొందరగా మేము సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం ఆడియో, అండ్ యా యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పర్టికులర్లీ ప్రెషర్ కుక్కర్ మూవీ ప్రీ పోస్టర్ లైక్ పోస్టర్కి ఫస్ట్ లుక్కి వచ్చిన సురేష్ బాబు గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. యాక్చువల్లీ కొంచెం నాకు నర్వస్గా ఉంది, ఫస్ట్ టైం ఐమ్ టాకింగ్ యాజ్ ఎ ఫిలిం. ఈ ఫిలింకి సుజయన ద్వారా నేను ఈ ఫిలింలో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా పార్ట్ అయ్యాను. సో ఈ జర్నీ చాలా బాగుంది వాళ్ళతో, ఎస్పెషల్లీ స్టోరీ. నేను కూడా యుఎస్ నుంచి వచ్చాను, సో ఐ నో ఈ స్టోరీ గురించి.
అది ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది, యుఎస్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ యూత్ యుఎస్ వెళ్ళాలన్న వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఫిలిం చాలా ఫన్ విత్ మెసేజ్ ఓరియంటెడ్, కమ్ పేరెంట్స్ని కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. సెటిల్ కావాలంటే యుఎస్ఏ కాదు, ఇండియాలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని కరెంట్ యూత్ మోటివేట్ అయ్యే విధంగా ఈ ఫిలిం ఉంటుంది. సో ఈ ఫిలింలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి డైరెక్ట్ చేసిన సుజయ్ అన్నకి మరి సుశీల్కి స్పెషల్ థ్యాంక్ యూ. సెకండ్ టైం నేను కలుస్తున్నా సార్ని, అండ్ హీ సో వార్మ్ అండ్ హీ విషెస్ యునో విత్ లైక్ హోల్ హార్టెడ్గా విష్ చేస్తారు. అండ్ నన్ను పిలిచి ఆపర్చునిటీ ఇచ్చిన మధురశ్రీధర్ సార్ ఈ ప్రాజెక్ట్కి పూజ చేస్తున్నారు, అండ్ సుజయ్ సార్, సుశీల్ సార్ మా డైరెక్టర్స్ చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేయించారు. అంటే నాకు, నేను మూవీలో హీరో బట్ నాకు ఎప్పుడు సెట్లో ఆ ఫీలింగ్ రాలేదు. నేను సార్ నేను హీరో కాదు సార్, ఈ బట్టలు ఏంది, నేను వైఆమ్ ఫీలింగ్ లైక్ లూజర్ అని అడుగుతుండే క్వశ్చన్ చాలాసార్లు అడిగిన. సార్ నాకు హీరో ఫీలింగ్ వస్తలేదు సార్, నా పక్కన ఉన్న మన రాహుల్ ఇంకా రజయ్ వీళ్ళిద్దరు హీరోల్లాగా కనిపిస్తున్నారు, వాళ్ళకి ముగ్గురికి నాకు వాళ్ళిద్దరికి నాకు తేడా ఉండట్లే. అంటే ద మూవీ కాన్సెప్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ లైక్ దాట్, హీరో ఫీల్స్ లైక్ అ లూజర్. సో అది నేను రియల్ లైఫ్లో కూడా ఫేస్ చేసిన, నా సొంత తమ్ముడే యుఎస్లో ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు యుఎస్లో ఉన్నారు. సో ఐ హావ్ సీన్ దెమ్, అంటే వాళ్ళు వెళ్తున్న మెంటల్ సిచ్యువేషన్స్ కానీ, వాళ్ళు వెళ్తున్న ప్రెషర్ కానీ, ఐ ఫేస్ దట్. సో నేను పర్సనల్గా అట్లా పబ్లిసైజ్ చేసుకుంటున్నారు, మీ అందరి కోసం ఈ సినిమా చేసిన, అండ్ ఇట్స్ అ రియలీ నైస్ కాన్సెప్ట్ అని. సో ఎవ్రీవన్ విల్ రిలేట్ టు ఇట్, ఎవ్రీ యంగ్స్టర్ విల్ లైక్ ఇట్, ఎందుకంటే ఎవ్రీవన్ విల్ ఫీల్ దట్ ప్రెషర్ ఫ్రమ్ ద సొసైటీ ఆర్ ఫ్యామిలీ ఆర్ సమ్థింగ్. సో హౌ టు ఓవర్కమ్ ఇట్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, హౌ టు ఓవర్కమ్ ఇట్ మనం పర్సనల్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నదే మూవీ. అండ్ స్టేజ్ మీద ఉన్న టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ మూవీ. అండ్ రాహుల్ అన్న రెండు సాంగ్స్ చింపొల్లి పెట్టేసిండు మన క్లబ్ సాంగ్స్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రెషర్ కుక్కర్ ప్రతి ఇంట్లో ఇదే లొల్లి. ఇప్పుడు సురేష్ బాబు గారు చెప్పినట్టుగా సుజయ్, సుశీల్ చాలా క్లారిటీతోని స్క్రిప్ట్ తయారు చేశారు. ఐ హావ్ సీన్ దేర్ జర్నీ. అంటే సినిమా ఇండస్ట్రీలో ఏ అనుభవం లేకుండా ఒక కాన్సెప్ట్ అనుకొని చాలా రీసెర్చ్ చేశారు. ప్రతిదీ చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళు. ప్రతి పాయింట్ని అంటే కాంప్రమైజ్ అవ్వకుండా ఎవ్రీ పాయింట్ రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. 2 ఇయర్స్ కష్టపడి, ఐ మీన్ చాలా టెరిఫిక్ జర్నీ వాళ్ళది. అండ్ టెక్నీషియన్స్ని కూడా యూనో ద వే దే సెలెక్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, పోస్ట్ ప్రొడక్షన్లో వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు, ఇవన్నీ చూస్తే చాలా, అంటే సురేష్ బాబు గారు చెప్పినట్టుగా అంటే కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే, ఒక కొత్త సినిమా కొత్త కాన్సెప్ట్తో ఇండస్ట్రీకి వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది, ఐ మీన్ ఐ కెన్ సీ దాట్. అండ్ అనదర్ పాయింట్ ఐ వాంటెడ్ టు టెల్ ఈజ్ సుజయ్ ఈజ్ మై ఫ్రెండ్, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట. తన జర్నీలో చూశాను, అంటే తన ఫోటోగ్రఫీలో తను మంచి ఎక్స్పర్ట్, దెన్ హీ ఈజ్ ఆల్సో అమేజింగ్ పెయింటర్. సో నాకు అంటే ఆశ్చర్యం ఏం కలగదన్నమాట, మంచి చాలా మంచి అవుట్పుట్ ఇస్తాడు ఈ సినిమా, టెరిఫిక్ అవుట్పుట్ ఇస్తాడనే విషయంలో ఆశ్చర్యం లేదు. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ గ్రేట్ లక్.